రష్యా బరితెగించి ఏకపక్షంగా తన విస్తరణ కాంక్షను చాటుకుంది అధ్యక్షుడు పుతిన్ హిట్లర్ కంటే నీచంగా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే యుద్ధం చేసినా యుద్ధం మొదలుపెట్టినా మరో దేశంపై దాడి చేసినా సరే వాటికి కొన్ని రూల్స్ పాటించాలి ఆ నిబంధనలు పాటించకపోతే అసలు మనిషిగానే గుర్తించారు పుతిన్ ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నాడు హిట్లర్ లాంటి నీచులు పుతిన్ అమెరికా అధ్యక్షుల లాంటి క్రూరులు ఉంటారనే పద్దెనిమిది వందల అరవై నాలుగులోనే ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ ను రూపొందించాయి నాటి యూరప్ కు చెందిన పన్నెండు దేశాలు వీటినే యుద్ధ నియమాలు అంటారు ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో ఆయా దేశాలకు ఈ కమిటీ యుద్ధ నియమాలను మీడియా ద్వారా చెబుతూ ఆయా దేశాలకు గుర్తింపజేశాయి చివరకు హిట్లర్ అయిన కొన్ని చోట్ల నియమాలను పాటించాడేమో కానీ పుతిన్ మొత్తానికే వాటిని తొంగలో తొక్కాడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జెనీవాలో మరోసారి ఆయా దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు యుద్ధంలో కొన్ని దేశాలు నిబంధనలను ఉల్లంఘించాయి వాటిని సరిచేసుకోవాలని వార్నింగ్ ఇచ్చాయి ఆ తర్వాత భారత్ సహా నూట తొంభై ఆరు దేశాలు తాము యుద్ధ నియమాలు పాటిస్తామని సంకేతాలు చేశాయి ఆ వార్ లాస్ ఉన్నాయి కాబట్టే సూడాన్లో యుద్ధం జరుగుతుండగా వేలాది మంది సొంత ప్రాంతాలకు వెళ్లగలిగారు సిరియా నుంచి లక్షల మంది విదేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకోగలిగారు ఎందుకంటే ముందు మనం మనుష్యలం మానవత్వం దేశ సరిహద్దులను చూడొద్దనేది ఈ వార్లాస్ యొక్క ముఖ్య సూత్రం అసలు ఈ యుద్ధ సూత్రాలేంటి అసలు రష్యా వాటిని పాటిస్తుందా లేదా అనేది చూద్దాం యుద్ధం మొదలు పెడితే అసలు పౌరులను టార్గెట్ చేయకూడదు ఏ దేశం యుద్ధం చేసినా సరే సైనికులు శత్రు స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయాలి అంతేకాదు నీటి వనరులు అత్యవసరమైన విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేయకూడదు జనావాస ప్రాంతాల్లోకి బాంబులు వేయకూడదు కానీ ఈ మూడింటిని ధ్వంసం చేసింది రష్యా మరీ ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలు జల కేంద్రాలను టార్గెట్ చేసుకోకూడదు అవసరమైతే వాటిని కాపాడాలి యుద్ధం అనేది రెండు దేశాల నాయకత్వం కారణంగా వచ్చిన ముప్పు అది సామాన్యుల ప్రాణాలను తీయొద్దనేది అంతర్జాతీయ చట్టాల్లోని మొదటి నియమం కానీ తొందరగా యుద్ధం ముగించేందుకు ఈ రూల్నే అతిక్రమించాడు పుతిన్ ఉక్రెయిన్లోని జల విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేశాడు జనావాసాల్లో బాంబులు వేయకూడదు కానీ పుతిన్ మాత్రం ఎయిర్ అటాక్ చేశాకే తన సాయుధ దళాలను ఉక్రెయిన్ సరిహద్దు దాటించాడు విమాన దాడుల కారణంగా కుటుంబాలకు కుటుంబాలు విడిపోతున్నాయి తల్లిదండ్రులు పిల్లలను భారంగా రక్షణ కోసం వేరే చోటకు తరలిస్తున్నారు ఇక రెండో నియమం యుద్ధం చేసే సమయంలో ఏ దేశమైనా శత్రువుల హాస్పిటల్స్ స్కూల్స్ ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేయకూడదు ఎందుకంటే రెడ్ క్రాస్ సహా అంతర్జాతీయ సహాయకులు ప్రాణాలకు తెగించి సామాన్యుల ప్రాణాలను కాపాడుతుంటారు ఆ క్యాంపులు స్కూల్స్ ప్రార్థనా మందిరాల్లోనే ఏర్పాటు చేస్తారు వాటిపై రెడ్ క్రాస్ జెండా ఎగురుతూ ఉంటుంది ఇక రెడ్ క్రాస్ వాహనం వెళుతుందంటే ఏ దేశం ఎవరు అనేది అడగకుండా శత్రు దేశాల వ్యక్తులు ఉన్నా సరే అనుమతించాలి పుతిన్కు స్కూల్స్ హాస్పిటల్స్తో సంబంధమే లేదు ఒకేసారి దేశమంతా రెండు వందల నలభై బాంబులు విసిరాడు అవి ఎక్కడైనా పడవచ్చు కానీ కీలకమైన జల ప్రాజెక్టులు కెనాల్స్ను కూడా ధ్వంసం చేసి నీటికి కూడా సామాన్యులు ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ యుద్ధ నియమం కూడా పాటించలేదు ఇక మూడోది ముఖ్యమైనది సామాన్యులు ఎవరైనా సరే వారిని సైనికులు పట్టించుకోకూడదు అవసరమైతే వారి రక్షణకు సలహాలు ఇచ్చి ప్రాణాలు కాపాడాలి శత్రు దేశాల వారైనా సరే సామాన్య పౌరుల ప్రాణాలను టార్గెట్ చేసుకోకూడదు పుతిన్ మాత్రం వెచ్చలవిడిగా బాంబులేస్తున్నాడు ఇప్పటికే రెండు రోజుల్లో నాలుగు వందల నలభై ఉక్రెయిన్ వాసులు చనిపోయారు ఇక నాలుగో నిబంధన ఏంటంటే శత్రు సైనికులు ప్రాణాలతో దొరికితే వారికి రక్షణ కల్పించి సమాచారం ఇవ్వాలి గాయపడితే వారికి చికిత్స చేయించాలి వారిని దాచడం కానీ హింసించడం కానీ చేయకూడదు ఒకవేళ నేరం చేస్తే అంతర్జాతీయ చట్టం ముందు ఉంచాలి ఇక వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించి చట్ట ప్రకారం అతని హక్కులను కాపాడాలి ఒకసారి బహిరంగంగా ప్రకటించిన తర్వాత శత్రు సైనికుడి ప్రాణాలకు ఆ దేశమే బాధ్యత వహించాలి మరి ఈ విషయంలో పుతిన్ ఏం చేస్తున్నాడనేది ఎవరికీ తెలియదు ఇక ఐదవ నిబంధన ఏంటంటే రెడ్ క్రాస్ యుద్ధం వల్ల ఇరుక్కుపోయిన సామాన్యులను చేరుకునేందుకు వెళుతూ ఉంటుంది వారి సాయం కోసం రెడ్ క్రాస్ కార్యకర్తలు డాక్టర్లు పనిచేస్తుంటారు వారు ఐడి కార్డ్ చూపిస్తే చాలు అనుమతించేయాలి తమ దేశంలో అనుమతి లేదనే మాట రాకూడదు ఒకవేళ అనుమతించకపోతే అంతర్జాతీయ కోర్టులో దోషిగా నిలబడాల్సి వస్తుంది రెడ్ క్రాస్ సభ్యులకు సరిహద్దు శత్రు దేశం నా దేశం నీ దేశం అనే తేడా ఉండదు ఇక వైద్య పరికరాలు మందులను ఎట్టి పరిస్థితులలో ధ్వంసం చేయకూడదు ఈ నిబంధన అన్ని దేశాలకు ఒకటే ఆరవ నియమం మరీ ముఖ్యమైనది ఇప్పుడు ఉక్రెయిన్లో జరిగేది ఇదే తాము వేరే ప్రాంతాలకు పారిపోతామని లేదా రక్షణ పొందుతామని పౌరులు చెబితే వారిని వదిలేయాలి అవసరమైతే రక్షితమైన ప్లేసులను సూచించాలి ఉక్రెయిన్ రాజధాని బయట రష్యా పొంచి ఉంది రష్యా సైనికులు ఉక్రెయిన్ వాసులను అడ్డుకోకూడదు ఫ్రీ పాసేజ్ ఇవ్వాలి ఒత్తిడి చేయడం కానీ బెదిరించడం కానీ చేయకూడదు ఏ నగరాన్నైనా ఏ దేశమైనా బంధిస్తే సేఫ్ పాసేజ్ రూట్ను ఏర్పాటు చేయాలి అది రూల్ దాని ద్వారానే పౌరులు వెళతారు ఆ ప్రాంతంలో సైనిక చర్య ఉండకూడదు రెడ్ క్రాస్ కూడా ఆ సేఫ్ ప్యాసేజ్ను ఉపయోగిస్తుంటుంది అయితే ఇక్కడ ఉక్రెయిన్ వాసుల కోసం రష్యా సేఫ్ పాసేజ్ ఇంకా ప్రకటించలేదనేది వాస్తవం ఇక ఏడవ ఇంపార్టెంట్ నియమం ఏంటంటే యుద్ధం ఏ పరిస్థితులలో ఉన్నా సరే శత్రువు గాయపడ్డా సరే సాయం చేయాలి షెల్టర్ ఇవ్వాలి ఇక వారు వైద్యం కోసం వెళ్ళిపోతామంటే పంపించాలి శత్రువులు సైనికులు తప్పించుకోకుండా రవాణా మార్గాలైన ఎయిర్పోర్టులు రైళ్ళు బస్సులను అడ్డుకోకూడదు ఇక అన్నిటికంటే ముఖ్యమైన రూల్ ఆయుధాల వాడకం గురించి గురి తెలియని ఆయుధాలు వాడకూడదు జెనీవా ఒప్పందం ప్రకారం ఒక మిస్సైల్ వదిలినా సరే విమానం నుంచి బాంబులు వేసినా ఒక టార్గెట్ను రీచ్ అవ్వాలి ఎక్కడ పడితే అక్కడ వెచ్చలు విడిగా పడే వాటిని వాడకూడదు ఎందుకంటే యుద్ధం కంటే సాధారణ పౌరులు వారికి ముఖ్యమైన ఆహారం నీరు విద్యుత్ సప్లై చేసేవి ధ్వంసం కాకూడదు కాబట్టి ఆయుధాల వాడకంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి తాము ఏ టార్గెట్ను కొడుతున్నామనేది శత్రువులకు తెలిసి ఉండాలి కానీ దీనిని ఎవ్వరూ కూడా పాటించరని నిపుణులు చెబుతారు రష్యా చేస్తుంది కూడా అదే ఇష్టం వచ్చినట్లు పేలాలు చెల్లినట్లు బాంబులు వేస్తుంది నీరు విద్యుత్ దొరకకుండా వ్యవస్థలను నాశనం చేస్తుంది బయట నుంచి వెళ్లే రవాణాలను మూసేస్తుంది ఇలా ప్రతి ఒక్క యుద్ధ నియమాన్ని కూనీ చేస్తూ పుతిన్ బేపచ్చకాండ సృష్టిస్తున్నాడు ఇక అమెరికా చేత కాదని చెప్పుకోలేక సొల్లు చెబుతోంది మేమున్నామని చెప్పి ఇప్పుడు పుతిన్ కు ప్రపంచమే భయపడింది ఇక ఐక్యరాజ్య సమితి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే వారికి జీతాలు దండగని మరోసారి రుజువైంది చేతకాని దద్దమ్మల్లా మిగిలిపోయారు ప్రపంచ నాయకులు పుతిన్ దండయాత్రను అడ్డుకునే దమ్మున్న మగాడే లేడు అంటే మరో వారం లేదా రెండు వారాల్లో ఉక్రెయిన్ మొత్తం రష్యా కోరల్లోకి వెళ్లిపోతుంది అంతే మరి ఈ యుద్ధ నియమాల్లో పుతిన్ పాటిస్తున్నది ఏంటి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి